అలాగే బాసులు గ్రామం సర్పంచ్ గారు, గురుమాట గారు, ఇక్కడికి వచ్చినటువంటి బాసల గ్రామస్తులు, అలాగే వివిధ ప్రాంతాల నుంచి నిర్మల్ జిల్లా వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు, తర్వాత మీరందరూ చెప్తారు ఈరోజు చేశారు, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో చక్కగా ఈరోజు చేసి మా మనసులో భక్తి భావం కల్పించి చాలా సంతోషం అనిపించింది. నాకు ఇంద్రకరణ్ రెడ్డి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, ఇక్కడ ఇలా జరుగుతూ ఉంది, మీరు వెళ్ళి తప్పకుండా వెళ్ళి చూడాలంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రావాలని. ఇప్పుడు ఈరోజు ఎలాగో పని కట్టుకుని వచ్చాము, అది చాలా సంతోషంగా ఉంది. ఇటువంటిది ఇంత చక్కగా చేస్తారని అసలు నేనే కలెక్టర్గా నాకు తెలియదంటే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో వేరే వాళ్ళు కూడా ఇంకా తెలియదు. మనం చాలా పబ్లిసిటీ ఇవ్వాల్సి వస్తుంది, ఇంత చక్కగా ఇక్కడ చేస్తారంటే డెఫినెట్గా మనకి వేరే వాళ్ళు టూరిస్ట్లు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తర్వాత ఇది మనం ప్రైమ్ టీవీ ఛానల్లో కూడా చూపిద్దాం ఇంత చక్కగా జరుగుతుందని. మనకి డెఫినెట్గా అందరూ వస్తారు. నేను వారణాసిలో కూడా ఇది చూడటం జరిగింది ఇంతకుముందు, ఒక 2 సంవత్సరాల ముందు. అసలు అక్కడికన్నా ఇక్కడ ప్రశాంతంగా ఉంది, అక్కడ ఇక్కడ జనాలు జరుగుతుంటది, కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. మీరందరూ గురు శిష్యులకి దేవుడు ఆశీర్వాదం చేస్తుంటారు ఎప్పుడైనా. సో మీకు ఇక్కడ వేద పాఠశాలను నేర్చుకున్నట్టున్నారు కదండి పిల్లలు, ఎంత పవిత్రంగా, ఎంత చక్కగా పిల్లలు, ఎంత చక్కగా మంత్రాలన్నీ ఎంత స్పష్టంగా పాడారు. వెరీ గుడ్, బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్. మీకు ఇక్కడ కూడా మాకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఏదైనా సపోర్ట్ ఏమైనా కావాలన్నా కూడా మేము ముందుకొస్తాం. డెఫినెట్గా ఇప్పుడు పబ్లిసిటీ ఇచ్చి మా పబ్లిసిటీ ఆఫీసర్ ద్వారా నిర్మల్ జిల్లా మొత్తం అందరూ కూడా ఇది తెలిసేటట్టు, అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది ప్రచారం చేసి ఇటువంటి ఒక మంచి కార్యక్రమం జరుగుతుందని మేము ప్రచారం చేసి ఇక్కడ కూడా మంచి భక్తులు కూడా ఇక్కడ వచ్చేటట్టు కూడా మేము చేస్తాము. చాలా బాగా జరుగుతుంది, అభినందనలు మీ బాసర సర్పంచ్ గారికి, అలాగే మన గుడి అడ్మినిస్ట్రేషను, అలాగే మీ అందరికి కూడా చాలా బాగా జరుగుతుంది. ఇట్లాగే ఉంచండి, ఇంకా చెప్తే జనాలు వస్తారు. ఎవరు రావట్లేదని మీరేమి బాధపడకండి, డెఫినెట్గా జనాలు వస్తారు. దీని గురించి విని వస్తూనే ఉంటారు. నేనే అనుకున్నాను ఇప్పుడు మా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, మా చుట్టాలందరినీ తేవాలి, ఎంత జరిగింది.